హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ నేనైతే సీ సెల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సీ సెల్స్ ఎలా ఉంటాయి, వాటిని మేమైతే గానుమూలలు అంటాము. వాటిని ఇంగ్లీష్లో అయితే హచ్చిన్సన్స్ అని అంటారు. సో అవి ఎక్కడ ఎలా ఉంటాయి ఏంటనేది ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేనైతే రుషికొండ హిల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. అండ్ అది చూసుకున్నట్లయితే అది మా సర్ఫింగ్ స్పాట్. అక్కడ చాలా రిప్ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ పెద్ద వేవ్స్ కూడా వస్తాయి. అక్కడ మేము చేయడానికి అయితే అనుకూలంగా ఉంటుంది సర్ఫింగ్ చేయడానికి. అండ్ అది చూసుకున్నట్లయితే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రుషికొండ. అండ్ ఇంకా అది చూసుకున్నట్లయితే సాగర్ నగర్ బీచ్ అండ్ కైలాసగిరి అటు సైడ్. దానికి దీనికి ఈ పాయింట్కి సెంటర్లో ఉన్నాం మనం. అండ్ ఈ గానుమూలలు ఎక్కడ ఎందుకు ఉంటాయి అని అంటే ఇవి రాళ్ళల్లో మాత్రమే ఉంటాయి, ఇవి రాళ్ళల్లో మాత్రమే పెరుగుతాయి. ఇవి వీటిని మనం చూడడానికైతే ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే చూడడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఇది మనకి ఎక్కువగా లోటే టైంలో మాత్రమే చూడడానికైతే అవుద్ది. ఎందుకంటే ఆ టైంలో సముద్రం అనేది కొంచెం వెనక్కి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో చూడడానికి అయితే చాలా అనుకూలంగా ఉంటాయి, క్లియర్గా కనిపిస్తాయి అది ఏ ప్లేస్లో ఉన్నాయి ఏంటనేది. ఈ గానుములు అనేవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా కూడా ఇవి క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి, అందాన్ని కూడా పెట్టుకోవచ్చు అండ్ స్టైల్గా కూడా ఉంటాయి ఇవి. అండ్ ఈ రాళ్ళలో మాత్రమే ఇవి ఎందుకు ఉంటాయి అని అంటే వీటికి రాయే ఒక ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఈ సీసెల్స్ గురించి తెలిసిన వాళ్ళైతే మన తెలుగు వాళ్ళైతే వీటిని సముద్రపు ముల్లపందులు అని కూడా అంటారు. వాటిని అయితే మీకు దగ్గర నుండి చూపిస్తాను, అవి ఎలా తీస్తారు ఏంటనేది మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసారు కదా, అక్కడ చూడండి ఆ రాళ్ళల్లో రాళ్ళ కింద మధ్యలో ఉన్నాయి రౌండ్గా. అక్కడ మనకి ఆ వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు కనిపిస్తాయి, వాటర్ ముందుకు వచ్చినప్పుడు అయితే సరి కనిపించవు. అదిగో చూడండి ఆ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, వాటినే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పేది వాటి కోసమే. వాటినే సముద్రపు ముల్లపందులు అండ్ గానుములలు అండ్ సీసెల్స్ అనేది వాటినే. అవి వీటిని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే అవి గుచ్చుకుపోతాయి. ఇవి మనకి ఈ సెల్స్ అనేది తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి, అవి మనం లాగేటప్పుడు అవి ముళ్ళు అనేవి గుచ్చుకుపోతే అలా గుచ్చకుండా ఉండేటప్పుడు మాత్రం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీస్తే బాగుంటాయి. ఇప్పుడు అవి నేను ఎలా తీయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. వాటిని నేను ఇప్పుడు తీయడానికైతే నీరు వెనక్కి వెళ్ళింది, నీరు వెనక్కి వెళ్ళిన తర్వాత అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాను. వేవచ్చి కొట్టినా కూడా తీసేయాలి, ఎందుకంటే అది వచ్చినంత వరకు ప్రయత్నించాలి. నాకైతే ఇప్పుడు రాలేదు అది, దాని నుంచి మరి వేరే ప్లేస్లో ఉంది కదా, వేరేదైతే ఇంకోటి తీయడానికి ప్రయత్నించాను. అదైతే వచ్చింది ఏదో చూడండి, అది ఎలాగుంది ఫుల్గా ముళ్ళులతో కలిపి ఉంటుంది అది. ఆ ముళ్ళులు అది మనం తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి, దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ద్వారా తీసేటప్పుడు మాత్రం అది మనకు ముళ్ళులు గుచ్చకుండా జాగ్రత్తగా తీస్తే అప్పుడు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చాలా తక్కువగా ఉన్నాయి, ఆ ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అక్కడ పెద్ద సైజు కూడా, అక్కడ ఆ పెద్ద సైజు ఆ సైజులో ఎలా ఉంటాయి ఏంటనేది మీకైతే చూపిస్తాను. అక్కడ వెళ్ళకైతే కొంచెం అయితే ధైర్యం చేయాలి, మరి నేనైతే ధైర్యం చేసి మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ అక్కడ నుండి వేవ్స్ అక్కడికి వెళ్ళాలంటే వేవ్స్ మనకి పుష్ చేస్తాయి. అలాగా వేవ్స్ లేని టైంలో వెళ్ళేసి అక్కడికి ఫాస్ట్గా వెళ్ళి అవతల చేరుకొని అక్కడ తీసేసి మళ్ళీ వచ్చేటప్పుడు అయితే వేవ్స్ లేని టైంలో చూసుకొని రావాలి. అడుగులు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి, అక్కడ రకరకాల ముళ్ళులు అనేవి ఉంటాయి, గొల్లలు అనేవి ఉంటాయి గుచ్చుకుపోతే. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే, మీరు చూడండి. ఆ ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ పెద్ద సైజు కూడా ఉన్నాయి చూడండి. ఆ వీటిని ఎలా తీస్తాము ఏంటనేది తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. అండ్ కాళ్ళు కూడా అక్కడ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే అక్కడ సెల్స్ అనేవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. చిన్నవి ఎలాగో మనకు అవసరం లేదు, పెద్ద సైజు మాత్రం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. అండ్ అక్కడ కాళ్ళు వేసేటప్పుడు అవి గుచ్చుకున్నాయి అంటే అవి కొంచెం చాలా ప్రమాదం, అవి ఎందుకంటే అవి సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైనలీ నాకైతే అన్న ఒకటి వచ్చేసి దొరికాయి, అవి దొరికినట్టుగా పీక్ వచ్చేసి అవి ఎలాగుంటాయి ఏంటనేది నేను మీకైతే చూపిస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాటిని తీయడానికైతే నేను కొంచెం నాకు భయం వేసింది కానీ అండ్ సైక్లోన్ ఎఫెక్ట్ కాబట్టి కొంచెం ధైర్యం చేసుకుని అయితే నేను మీకైతే చూపిస్తున్నాను అవి చూడండి.
నేను వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ వేవ్స్ వస్తున్నాయి, అందుకనేసి నేను ఆగుతున్నాను, వెయిట్ చేస్తున్నాను. వేవ్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫస్ట్కి వచ్చేయాలి. ఫస్ట్లో తీసిన ప్లేస్ కంటే ఆ ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ పెద్ద సైజు కూడా ఉన్నాయి. అక్కడ నుండి తీయడానికి అయితే నాకు కొంచెం చాలా భయం అనిపించినా కూడా ఏదో విధంగా అయితే నేను తీశాను. అండ్ అక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ కాబట్టి చాలా పెద్ద తెరలు వచ్చేవి. ఫస్ట్ ఫస్ట్గా అయితే వచ్చేసాను వాటిని తీసుకొని. అండ్ నాకు ఒకటి ముళ్ళు అయితే గుచ్చింది ఆల్రెడీ సెంటర్ వీల్కి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చాలా ఎక్కువ వరకు దీన్ని తీసుకొచ్చాను. అవి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది ఒకప్పుడు ముళ్ళులతో అయితే ఎలాగ ఉన్నాయి, ముళ్ళు లేకుండా అయితే ఎలాగ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి చాలా బాగుంటాయి. ఆ ముళ్ళుల్ని తీసేటప్పుడు మాత్రమే మనం సాఫ్ట్గా ఉన్న రాయి, ఆ రాయి ప్లేస్లో మాత్రమే అది క్లీన్ చేస్తే మనకు ఒక షేప్ అనేది బాగుంటాయి. అండ్ ఆ ముళ్ళు తీసేసిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నాయి తర్వాత ఎలాగున్నాయి ఏంటి అనేది మీరే చెప్పండి, కామెంట్ చేయండి అది ఎలాగున్నాయి ఏంటి అనేది. ప్రతిదీ కూడా నేనైతే దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా కూడా దగ్గరుండి మీకు అయితే నేను చూపిస్తాను. సో చూడండి, మనం రాయి మీద పెట్టేటప్పుడు పామేటప్పుడు అయితే అలా పామాలి, అది అలా పామితే ఆ ముళ్ళు అనేవి ఒకటి దాని తర్వాత ఒకటి అలా వదులుతాయి అన్నమాట. అలా వదిలిన తర్వాత తీసి అలా పామేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ టైంలోనే మనకి ఎక్కువగా ముళ్ళు అనేవి గుచ్చుకుంటాయి. అలా గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా తీయాలి, అది మాకంటే అలవాటు కాబట్టి మేము ఫాస్ట్గా అండ్ ఈజీగా చేయగలుగుతాం. అండ్ మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే కొంచెం కష్టమే ఇది, అయినా కూడా నేనైతే చెప్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెష్ది అండ్ ముళ్ళులతో ఉన్నది, ముళ్ళు లేకుండా ఉన్నది. ఆ ముళ్ళులతో ఉన్నది ఎలా ఉందో చూడండి, దాని మధ్యలో ఉండేది అది దాని నోరు, దాని నోరు ద్వారాగా ఆహారం అనేది లోపలికి తీసుకుంటుంది అది. ఇంకా చూడండి ఆ సెంటర్లో ఉన్నది దాన్ని నోరు అంటారు అది. ఆ నోరు చుట్టూ కూడా దానికంటే ముళ్ళులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది ఎవరిని కూడా తాకనినట్టుగా దాచుకుంటుంది. దీన్ని అయితే క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, అది సాఫ్ట్గా ఉన్న రాయి మీద మాత్రమే. ఇప్పుడు చూడండి అది దగ్గర నుండి దాని ముళ్ళులు ఎలా కదులుతున్నాయి ఏంటి అనేది. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉన్నా కూడా దీన్ని తీయడానికి మేమైతే ఇష్టపడతాం, ఎందుకంటే వీటి గురించి చిన్నప్పటి నుంచి మాకు వీటి మీద కొంచెం అంటే ఐడియా అయితే ఉంది. దాన్ని ఎలా తీయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలాగా ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు కూడా నేనైతే నేను చూపిస్తున్నాను. సో చూడండి, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంది. అది నా చేతిలో ఉన్నది అయితే ధర్మకోల్ అండ్ ఆ షెల్లు, అండ్ వాటిని ఇప్పుడు నేనైతే బ్లాక్ మార్కులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇంకా క్లియర్గా వైట్లోకి వచ్చేలాగా ఇప్పుడు నేనైతే క్లీన్ చేస్తాను. అది దానికి మనం వాషింగ్ చేసే బ్రష్ అయినా పర్లేదు, అండ్ ధర్మకోల్ లేదా మొక్కజొన్న వీటితో అయితే కూడా వైట్ కలర్ అనేది చేంజ్ అవుద్ది. సో చూడండి అది ఎలా క్లీన్ చేస్తాను అనేది. ఇప్పుడు చూడండి బ్లాక్ నుంచి వైట్లోకి వచ్చింది కదా, ఆ విధంగా అయితే అది అలా క్లీన్ చేసుకుంటే ప్యూర్ బ్లాక్ అనేది పోద్ది, మొత్తం ఆటోమేటిక్గా వైట్లోకి వచ్చేది. ఇప్పుడు చూడండి ఆ బ్లాక్ అనేవి కూడా ముళ్ళులు అవి, ఆ మొత్తం ముళ్ళులన్నీ పోయేంత వరకు అలా క్లీన్ చేస్తూనే ఉండాలి. అలా క్లీన్ చేస్తే దాని అందం అనేది మనకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. అలా కంటిన్యూస్గా చేస్తేనే అది వైట్ కలర్లోకి అనేది చేంజ్ అవుద్ది. సో చూడండి ఫైనలీ అయితే అది వైట్ కలర్లోకి వచ్చింది. ఇందాక చూసారు కదా అప్పటికి ఇప్పటికి బోల్డ్ తేడా ఉంటుంది, అండ్ ఇందాక మీరైతే మధ్యలో మరకలతో చూసారు, అండ్ ఇప్పుడు చూడండి అది ప్యూర్ వైట్లోకి వచ్చింది. సో ఫైనలీ ఈ షెల్ అనేది ఇలాగ ఉంటుంది ముళ్ళులతో ఉన్నది, ఇప్పుడు చూడండి ఇది ఎలాగ ఉందనేది, ఇప్పుడు ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుందో కదా అది. సో ఫస్ట్లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా అయితే డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే దాని నోరు నుంచి అది మనం బయటికి తీసి లోపల ఏంటి ఉంది ఎలాగుంది ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను. సో చూడండి అది ఎలా తీయాలంటే అది ఒక పొర లాంటిది, దాని ముళ్ళుతో దాన్నే తీయాలి, దాంతో అలా తీస్తేనే మనకి ఈజీ అవుద్ది. ఆల్రెడీ దానికి బలం ఎక్కువ కాబట్టి ఆల్రెడీ ఒక ముళ్ళు ఇరిగిపోయింది. నెక్స్ట్ అదే ముళ్ళుతో నేనైతే కంటిన్యూ చేసి దాన్ని టీత్ అంటారు మేమైతే దాని పన్ను అంటాము, ఆ పన్నుని ఇగో బయటికి తీస్తాను. ఆల్రెడీ పన్ను బయటికి తీసేసిన తర్వాత అది చూడండి ఎలా ఉందో, దాని పన్ను అనేది లోపల నుంచి అయితే అలా కనిపిస్తుంది మనం బయటకు వచ్చిన తర్వాత.
దాని పొర తీసిన తర్వాత లోపల అనేది కొంతది ఉంటుంది, అది దాని ఆహారం అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు. అండ్ అది లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. అది లోపల నేనైతే చేయి పెట్టేసి మొత్తం నీట్గా చేస్తాను. అది వాటర్లో పెట్టి చేయాలి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మన సైడ్ కాబట్టి మనం ఎక్కువ అయితే తినము. ఇది చైనీసు జపనీసు వాళ్ళైతే దీన్ని మధ్యలో విడగొట్టేసి దానిని ఎల్లో లోపల ఎల్లోది ఉంటుంది దాని ఆహారం, అది ఒక గుడ్ల చిన్న గుడ్లా ఉంటుంది. అది వాటిని వాళ్ళు అయితే బాయిల్ చేసుకొని తింటారు. అవి ఇప్పుడు చూడండి ఇది ఎలాగ ఉందో, ఎంత భయంకరంగా ఉందో చూడడానికి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది వైట్ కలర్లోకి. ఇది చూడడానికి అయితే పట్టుకోవాలనిపిస్తుంది, అండ్ చూడడానికి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఏదో చూసినట్టుగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూసారు కదా బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని వైట్ కలర్లోకి ఎలా చేంజ్ చేసామనేది. ఈ విధంగా ఇలా చేంజ్ చేస్తే ఇది ఇంత అందంగా ఉంటుంది. వీటిని మన ఇంట్లో అందానికి అక్వేరియంలో ప్రతిదీ దాన్ని కూడా అందానికైతే పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఎవరైనా మన కొత్త బంధుమిత్రులు ఎవరైనా వచ్చినా కూడా చూసే వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది. వీటి ద్వారాగా ఒక డిజైన్ అయిన కూడా మనం తయారు చేయొచ్చు. అంటే ఇది మన నేను ఒకటి ప్రజెంట్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఒక చార్మినార్ లేదా తాజ్మహల్ అనే టైప్లో ఒక కడదాం అనుకుంటున్నాను. అది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అది ఎలా ఉంటాయి ఏంటనేది ఆ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో మీరు కూడా ఇలాంటివి ఏవైనా కొత్తగా ఆర్ట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే, ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే అది నేనైతే మీకైతే హెల్ప్ చేయడానికి అయితే కొంతవరకు హెల్ప్ చేస్తాను నేను. అది మీకు మీరు మమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో బై లింక్ నేనైతే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి ఎలాగ ఉంటాయి ఏంటనేది ప్రతిదీ కూడా మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. వాటి గురించి అయితే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.